मुख्य कमिश्नर मरियु प्रत्येक मुख्य कार्यदर्शी श्री नीरव कुमार प्रसाद आईएएस वारिनि मात्लाडवाल्सिंदिगा कोरुतुन्नानु। Respected Honorable Chief Minister Shri Jaganmohan Reddy Garu, Honorable Deputy Chief Minister Shri Dharmanna Krishna Das Garu, Honorable Ministers Shri Ranganath Raju Garu, Shri Vishwaroop Garu, Shri Kanna Babu Garu, Shri Venugopal Krishna Garu, Honorable MPs, Honorable MLAs, Honorable Advisors, Corporation Chairman, Honorable MLAs Shri Chandrasekhar Reddy Garu and Honorable Local MLA Shri Dora Babu Garu. It is my pleasure to welcome you all in this gathering. We are indeed extremely proud that the Honorable Chief Minister is launching this Navaratnalu Bedalandarki Illu Patakam Irozu from Kakinada. Today, it is my honor to state that the Honorable Chief Minister is launching distribution of 30.75 lakh house site pattas, possession certificates and titko houses. Enta pedda yatana program adi anta mana vijayavantanga oka samasramlo chala krushi chesi sadhinchamu. Deen kosam nenu na tarafni all the revenue officials, survey officials and other field officials ki krutagnu cheptunnanu. Atlage చాలా మంది రైతులు ముందుగా వచ్చి వాళ్ళ భూమి హౌస్ సైట్స్ కోసం ఇచ్చారు. వాళ్ళకి కూడా మా తరఫుని కృతజ్ఞతలు. ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వి ఎక్స్ప్రెస్ అవర్ గ్రాటిట్యూడ్ టు ఆల్ ద సర్వే రెవెన్యూ ఆఫీషియల్స్ అండ్ ఆల్సో ద పీపుల్ హూ కేమ్ ఫార్వర్డ్ టు గివ్ ద ల్యాండ్ ఆర్ విల్లింగ్లీ ఆన్ ల్యాండ్ ఎక్విజిషన్ ఆన్ కన్సెంట్ బేసిస్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే ఆల్ ల్యాండ్ ఎక్విజిషన్ హ్యాస్ బీన్ డన్ ఆన్ కన్సెంట్. ఐఎమ్ ష్యూర్ the beneficiaries will take this opportunity and with lot of enthusiasm construct this house. Enta pedda program, enta gigantic program manamu successful ga build up chesam ante idi tribute to the vision of our honorable chief minister Shri Jaganmohan Reddy Garu. With these words I welcome you all and thank you for being here. Jai Hind. Pudu ప్రధాన కార్యదర్శి గారు గృహ నిర్మాణ శాఖ శ్రీ అజయ్ జైన్ గారు మాట్లాడాల్సిన కోరుకుంటున్నాం. ఈనాటి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రులు, గవర్నమెంట్ పెద్దలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, గౌరవ మంత్రివర్యులకి, గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పత్రికా మిత్రులు, ముఖ్యంగా లబ్ధిదారులు అందరికీ, కాకినాడ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈ రోజు నిజంగా చెప్పాలి అంటే పండగ ఉంది. ఒక పక్కన క్రిస్మస్ పండగ, వైకుంఠ ఏకాదశి మరియు ముఖ్యంగా పేదలందరికీ ఈరోజు నిజమైన పండగ. ఎందుకంటే దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా 30,75,000 ఇల్లు మనం శాంక్షన్ ఇస్తున్నాము, పట్టాస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు. దీంట్లో మొదటి ఫేజ్లో 15,60,000 ఇల్లు సుమారుగా 28 కోట్లతో ఈ రోజు మనం శ్రీకారం చుడుతున్నాము. ఇది ఒక 18 మంత్స్లో పూర్తి చేసి మిగిలిన 12 లక్షల ఇల్లు కూడా మనం నెక్స్ట్ ఇయర్ డిసెంబర్లో మొదలుపెట్టి 23 లోపల ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఉండాలి అనేది ముఖ్యమంత్రి గారి కోరిక. ఇవన్నీ ఇల్లు ఒక 8,900 లేఅవుట్స్లో ఉన్నాయి. ఈ లేఅవుట్స్లో ఒక ఇల్లు మాత్రం కాకుండా రోడ్స్, డ్రైనేజ్, మంచినీళ్లు, ఎలక్ట్రిసిటీ అన్ని సదుపాయాలు కూడా ముఖ్యమంత్రి గారు మంచిగా ఇవ్వమన్నారు. అదన్నీ మన హౌసింగ్ కార్పొరేషన్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ కొమగిరికి వస్తే 16,689 మందికి పట్టాస్తో పాటు అందరికీ కూడా మొదటి ఫేజ్లో ముఖ్యమంత్రి గారు శాంక్షన్ ఇవ్వమన్నారు. దీని ప్రకారంగా తోడ్లో లబ్ధిదారులు కూడా ముందుకి వచ్చి మన హౌసింగ్ డిపార్ట్మెంట్ సహకారంతో ఇల్లు కట్టాలని కోరుతూ మాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చేందుకు మీ అందరికీ ధన్యవాదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, రెవెన్యూ శాఖ రిజిస్ట్రేషన్ మంత్రి వర్యులు శ్రీ ధర్మాన కృష్ణదాస్ గారు మాట్లాడాల్సిన కోరుకుంటున్నారు. ఈరోజు రాష్ట్రంలో ఒక పండగ వాతావరణం మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా
ఈ కాకినాడలో పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాలు పేదలందరికీ ఇచ్చే కార్యక్రమం ఇక్కడ విచేసినటువంటి వేదికపైన గౌరవ అతిథులందరికీ ఇక్కడ విచేసిన లబ్ధిదారులకి ఇక్కడ విచేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం పేదవాడికి ఒక కలగా ఉన్నటువంటి ఒక సామాజిక భద్రతను కల్పించే సామాజిక గౌరవాన్ని కల్పించే అందరికీ ఇల్లనే కార్యక్రమం పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కల్పించే మన ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆలోచనలు ఇవేళ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకువెళ్తున్నాయి అనేక మంచి కార్యక్రమాలు రెవెన్యూ మొన్ననే భూ సర్వే రీసర్వే గాని అలాగే ఇవేళ పేదలందరికీ ఇల్లు గాని ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం ఇందులో మాకు అత్యంత గౌరవం వచ్చేటువంటి ఈ రెండు కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి పవిత్రమైన వైకుంఠ ఏకాదశి రోజు అలాగే క్రిస్మస్ పండుగ రోజు ప్రజలందరూ ఎంతో సంతోషంతో ఉండాలని జగనన్నకి నూరేళ్ళు ఆయుస్సు మంచి ఆయుస్సుతో అధికార కొనకాలం ముఖ్యమంత్రిగా జగనన్నే ఉండాలని కోరుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమంలో ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటాను. జై జగన్. థ్యాంక్స్ అన్న. ఇప్పుడు కాకినాడ పట్టణానికి సంబంధించి లబ్ధిదారుల్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జగనన్నకు నమస్కారాలు అన్న. నా పేరు నాగభవాని. నేను 7వ వార్డ్ బర్మ కాలనీ నుంచి వచ్చానన్న. నా భర్త మెకానిక్ పని చేసుకుంటారు. నాకు ఇద్దరు పిల్లలున్నారన్న. అన్న ఇంత పెద్ద పండగ జరుగుతుంది, నిరుపేదలందరూ ఈ పండగలో భాగస్వాములు అవుతారు అనే ఊహ కూడా నాకు ఏనాడు రాలేదన్న. అలాంటి ఊహ కనడానికి కూడా మా ఆర్థిక స్తోమత ఎప్పుడూ సహకరించలేదన్న. మరి అలాంటిది మీరు ఇంత పెద్ద పండగ కార్యక్రమాన్ని కాకినాడ వంటి నగరంలో చేయటం మా పేదలందరికీ ఎంతో ఆనందంగా ఉందన్న. అన్న నా చిన్నతనంలో మా అమ్మ కూలీగా నన్ను పెంచారన్న. మరి ఆవిడ అద్దీళ్లలో ఉంటూనే పెంచారన్న. 500 రూపాయలు అద్దీ పెంచుతాం, 2 సంవత్సరాలు అయింది కదా మీరు వచ్చి అని ఇంటి ఓనర్ అన్నప్పుడల్లా ఆవిడ 500 రూపాయలు ఖర్చు చేసేది కాదన్న. అదే 500 రూపాయలు ఉంటే నా బిడ్డ చదువుకు ఉపయోగపడుతుంది అని ఆవిడ అనుకొని ఇంకొక అద్దీలకి తిరిగే ప్రయత్నమే చేశారు తప్ప ఏనాడు కూడా 500 కూడా ఖర్చు చేయనివ్వలేదన్న. మరి అలా 2 సంవత్సరాలకు ఒకసారి ఇల్లులు మారుతూ తిరిగిన మాకు నాకు ఇంటర్ వరకు చదువుకున్నానన్న. ఇంటర్ అయిన తర్వాత నాకు వివాహం చేశారన్న. మరి నా వివాహం తర్వాత మా సొంతలో మా పుట్టింటికి లేదన్న, నన్ను ఇచ్చిన మెట్టినింటికి కూడా ఒక అడుగు స్థలం కూడా లేదన్న. అలాంటి బీదరికంలో మేము బతుకుతున్నప్పుడు మరి నాకు ఫస్ట్ డెలివరీ అయ్యిందన్న. మరి నాకు డెలివరీ అయినప్పుడు నా బాబుని తీసుకొని నేను ఇంటికి వెళ్ళినప్పుడు మా ఇంటి ఓనరు మీరు 5 రోజులు లేటుగా ఇంటద్ది కట్టారు, మీకు 2 రోజులు టైం ఇస్తాను, మీ వేరే ఇల్లు చూసుకొని వెళ్ళండి అని చెప్పారన్న. మరి అలాంటి సమయంలో కూడా నా చిన్న బాబుని 10 రోజుల బిడ్డని నేను ఎత్తుకొని వీధి వీధి తిరిగి ఇల్లు ఎక్కడ దొరుకుద్దా అని తిరిగానన్న. రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాలన్న మావి. మరి తిరిగి ఇల్లు మారామన్న. మరి అలా తిరిగిన మాకు ఈరోజు మా జగనన్న సాక్షాత్తు ఆ దేవుడే మాకు వరం ఇచ్చినట్టుగా మా జగనన్న మా అందరికీ నాలాంటి నిరుపేద గృహిణులు ఎంతో మందికి పండగలు ప్రతి సంవత్సరం వస్తాయన్న, క్రిస్మస్ పండగ కానీ సంక్రాంతి పండగ కానీ. కానీ జీవితానికి సరిపడా ఒకే ఒక పండగని మా జగనన్న తెచ్చారన్న. అదే సొంత ఇల్లు కలన్న, ఇళ్ళ పట్టాలని మాలాంటి నిరుపేదలకి పంచడం అన్న. మరి అలాంటి కళ ఈరోజు మాకు సాకారం చేసినందుకు మా జగనన్నకి కోటి కోటి వందనాలన్న. అన్న మీ మన పార్టీని అంటారన్న అందరూ మహిళా పక్షపాత పార్టీ అని. అవునన్న, మనది మహిళా పక్షపాత పార్టీ అన్న. మరి తల్లి ఉన్నా తల్లికి భారమై మెట్టినింట భారమైన నాలాంటి ఆడపడుచులందరికీ కూడా గృహిణిగా మా ఇంటికి మమ్మల్ని యజమానురాలు చేస్తూ మీరు ఈరోజు ఇల్లు పట్టాలని ఇస్తున్నారన్న. మనది అవునన్న, మనది
మహిళా పక్షపాత పార్టీ అన్న అంతే కాదన్న మన రాజన్న గారు ఉన్న కాలంలోనే హోమ్ మినిస్టర్ లాంటి స్థానాన్ని స్త్రీలకు ఇచ్చారన్న ఆ తర్వాత ప్రభుత్వాలు వచ్చినప్పటికీ స్త్రీలకు అవకాశం దక్కలేదన్న ఆ తర్వాత మన ప్రభుత్వం వచ్చేకే అన్న మళ్ళీ స్త్రీలకు అలాంటి అవకాశం దొరికిందన్న అవునన్న మనది మహిళా పక్షపాత పార్టీ అన్న అన్నా మీరు ఆర్థికంగా ఇంట్లో మగవాళ్ళు మాత్రమే బయటకు వెళ్లి పని చేసి కుటుంబ పోషణ చేస్తారు అనే నినాదాన్ని మారుస్తూ ఆడవారికి సంక్షేమ పథకాలు అందించి వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ తోడు వైఎస్ఆర్ చేయుత పేరుతో ఎంతో మంది నాలాంటి గృహిణుల్ని వ్యాపారం చేసుకోమని మీరు మాకు చేతోడు ఇవ్వడం జరిగిందన్న మరి దానితో మేము బయటకు వచ్చిన అలాంటి ఎంతో మంది ఆడవాళ్ళు బయటకు వచ్చి ఈ రోజు వ్యాపారం చేస్తున్నారన్న మరి వ్యాపారం చేస్తున్న మాలాంటి స్త్రీలకు మాన ప్రాణాలను కాపాడే విధంగా మీరు దిశ చట్టాన్ని తీసుకొచ్చారన్న దిశ చట్టాన్ని మీరు దిశ పోలీస్ స్టేషన్లు కూడా ప్రతి గ్రామానికి పెట్టారన్న దానంతటికి కూడా అవునన్న మా అన్న మా జగనన్న ఆడవారి పక్షపాతే అన్న నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ పూజ్యులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జగనన్న నీకు నా వందనాలు అన్న